आप तो పన్ లేక అయింది ప్రెజెంట్ అత్యాచార నిరోధక కమిటీ అనేది ఒకటి ఏర్పడింది ఐద్వ కార్యదర్శి మేము అన్ని సంఘాలను ఐద్వ ఎన్ఎఫ్ఏడబ్ల్యూ ఐఓడబ్ల్యూ సిఎంఎస్ అలాగే ఇతర దళిత ప్రజా సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు అన్ని కలిసి కూడా అత్యాచార నిరోధక పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో మహిళల మీద అందులో ప్రత్యేకంగా దళితుల మీద సాగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలు వేధింపులు ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ప్రభుత్వము చాలా డొల్ల మాటలు చెప్తుంది తప్ప ఆచరణలో వాళ్ళకి న్యాయం జరగడం లేదు ఈ అంశాలని ప్రభుత్వం పట్టించుకోవాలి అనే దానికోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉన్నాము కృష్ణా జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడ రాజమండ్రి ఇలాంటి చోట్ల ఇన్సిడెంట్స్ జరిగిన చోట బాధిత కుటుంబాలను కలిశాము ఈరోజు ఇక్కడ చిన్నముష్టివాడలో ఒక 14 సంవత్సరాల అమ్మాయి ఒక బాలిక ఆ అమ్మాయిని లోబరుచుకుని పదే పదే అత్యాచారం చేసి అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత అబార్షన్ చేయించి దాన్ని మాఫీ చేయడానికి ప్రయత్నం చేయడమే కాదు అది పెద్దవాళ్ళకు తెలిసి ఇదేమిటి ఇంత అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ప్రశ్నిస్తే కేసు పెట్టడానికి పోలీసులు నిరాకరించారు డాక్టర్లు తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలందరూ కలిసిన తర్వాత ఫైనల్గా కేసు నమోదైంది చార్జ్షీట్ కూడా ఫైల్ అయింది మామూలు పద్ధతి ప్రకారం అయితే ఇవాటికి విచారణ పూర్తి కావాలా దిశా చట్టం ప్రకారం 21 రోజులు అంటున్నారు నిర్భయ చట్టం ఆచరణలో ఉంది 4 నెలలలోపు విచారణ జరగాలి 2019లో ఈ ఇన్సిడెంట్ జరిగితే 19 పోయింది 20 పోయింది 21 కూడా పోయింది 2 సంవత్సరాలు దాటినా ఈ కేసు విచారణ జరగలేదు అతనికి శిక్ష పడలేదు మేము అడుగుతున్నది 6 ఏళ్ల పసిబిడ్డ ఈరోజు అత్యాచారానికి గురై చంపివేయబడింది అంటే మనం గబ్బోలు పెడుతున్నాము అని ఎన్కౌంటర్ చేయమని అడుగుతున్నాం మేము అడిగేది ఏమిటి అంటే విచారణ తక్షణ విచారణ నిర్భయ చట్టం ప్రకారం జరగడానికి మీరు చర్యలు తీసుకోండి కోవిడ్ అయితే కేసులనే నడుస్తున్నాయి ప్రభుత్వాలన్నీ నడుస్తున్నాయి తిండంతా తింటున్నారు ఆడవాళ్ళ సమస్యలకు వచ్చేటప్పటికి ఈరోజు కోవిడ్ అటాక్ పెట్టుకొని సమాధానం చెప్పడం కరెక్ట్ కాదు అలాగే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు 1/4 కాంపెన్సేషన్ రావాలి చార్జ్షీట్ ఫైల్ చేస్తే హాఫ్ కాంపెన్సేషన్ రావాలి అలాగే పునరావాసం చర్యలు తీసుకోవాలి ఒక ఆడపిల్ల అత్యాచారానికి గురైనటువంటి ఆడపిల్ల నేరస్తుడు సిగ్గుపడాలి కానీ నేరస్తుడు మౌరవించుకొని తిరుగుతున్నారు వీళ్ళు తల వంచుకొని బతికే పరిస్థితుంది వాళ్ళ తల ఎత్తుకొని తిరగాలి అంటే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి కాంపెన్సేషన్ ఇవ్వాలి తక్షణ విచారణ జరగాలి ఈ కేసుల కోసం ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మీడియా కూడా దీనికి తగిన ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి మేము అందరం మాందరం తరఫున అభ్యర్థిస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ 10 లక్షలు ప్రకటించింది సింగరేణి హైదరాబాద్లో నిందితులను పట్టుకుందుకు అంటే మరి ప్రభుత్వం పోలీసులు ఏం చేస్తున్నారు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ మద్యాల్ని అమ్ముకొని మద్యం ద్వారా డబ్బులు ఇచ్చి తాగించి ఈరోజు విచ్చలవిడిగా ప్రజల్ని ప్రజల మీదకి ఆడపిల్లల మీదకి ఈ సంస్కృతిని విచ్చలవిడిగా పంపిస్తున్నారు మీడియాని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఏది ఫోన్లో వస్తున్న సాహిత్యాన్ని వస్తున్న సినిమాలని అశ్లీల సాహిత్యాన్ని కూడా వాళ్ళ మెదడులో యువత మెదడులలో ఎలా వెళుతున్నాయి ఈరోజు ఇన్ని అత్యాచారాలు జరగడానికి కారణం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఈరోజు చెప్తారు ఒక మల్లారెడ్డి మినిస్టర్ చెప్తారు కాల్ చేస్తాం నిందితుడు దొరికితే కాల్ చేస్తామని చెప్తున్నారు కాల్చడం పరిష్కారం కాదు ఒకటి కొన్ని ఎన్కౌంటర్ చేశారు నలుగురిని చంపారు అయినా ఆగాయా కొన్ని వేల అత్యాచారాలు ఎన్నో జరిగాయి దీనికి పరిష్కారం ఎక్కడున్నది అనేది ప్రభుత్వం వస్తున్న ప్రభుత్వంలోనే ఉంది దీనికి పరిష్కారం చేయాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా వీటి మీద శ్రద్ధ పెట్టాలి మధ్య మీద ఆదాయం వస్తున్నది దాని మీద శ్రద్ధ పెట్టడం దాని మీద ప్రభుత్వాన్ని నడుపుతాం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం మద్యాన్ని నిషేధించకుండా అశ్లీల సాహిత్యాన్ని నిషేధించకుండా అత్యాచారాలు ఆపడం చాలా కష్టం అది మూలాలను ప్రశ్నించాలి అందువల్ల ఈరోజు ఒక మినిస్టర్ చెప్తున్నాడు ప్రభుత్వ పోలీసులు చెప్తున్నారు 10 లక్షలు ఇస్తాం నిందితుడిని పట్టుకోండి ఆచూకీ అని ఒక ప్రకటన ఒక ఫోటోని రిలీజ్ చేశాడు అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది కళ్ళు మూసుకుపోయి ఒక్కొక్కళ్ళ వెనకాతలు తిరుగుతున్నాయి వాళ్ళ వ్యాపార సంస్థల వెనకాతలు కాపాడుకుంటున్నాయి వాళ్ళ వ్యాపారాలను కాపాడుకుంటున్నాయి కానీ మహిళల బాగోగుల గురించి చూడటంలే ఒక మహిళా కమిషన్ వేశారు మహిళా కమిషన్ వేసే ఆ మహిళా కమిషన్ గారు వెళతారు ఒక ఇన్సిడెంట్ చూస్తున్నారు
పది లక్షలు ఇస్తున్నారు పది లక్షలతో సమస్య పరిష్కారం అవుతుందా అమ్మాయి జీవితం ముడిపడిందా ఒక ఉద్యోగం అంటున్నారు ఎక్కడ ప్రకటించిన వాటికి చేతలకి పొంగలు లేకుండా ఈ ప్రభుత్వాలు మహిళల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి ఇప్పటికే ఎన్ని ప్రకటించాయి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయి ఎంత మంది బాధితులకి ఫండింగ్ ఇచ్చారు న్యాయం జరిగింది అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం మహిళా సంఘాలు ఐక్య వేదిక నుంచి మేము ఒక పోరాట రూపం తీసుకుని ఈరోజు ఎక్కడైతే బాధితున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా వచ్చాయా లేదా అని అడుగుతూ మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం దాని గురించి ఈ కార్యక్రమం అణచివేత అత్యాచారాలు హింస పీడన వీటన్నిటికి వ్యతిరేకంగా మేము చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి ఉన్న చట్టాలు సరిపోవట్లేదు కాబట్టి ఇంకా పదవి చేర్చడం కోసం కొత్త చట్టాలు తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే చట్టాలు రెండు రకాలుగా వస్తున్నాయి ప్రజలు డిమాండ్ చేస్తే మహిళలు ఉద్యమిస్తే ప్రజానికి ఉద్యమిస్తే వచ్చే చట్టాలు ప్రభుత్వం చేసే చట్టాలు ఈరోజు అణచివేతకు వ్యతిరేకంగా హింసకు వ్యతిరేకంగా హింసోన్మాదానికి వ్యతిరేకంగా మొత్తం కూడా పోరాటం తీసుకొచ్చిన నిర్భయ చట్టం ఆచరణ ఎక్కడం అవుతుందని చెప్పి చెప్పడం కోసం ఈ రోజు ఈ సర్వే అనేది అంటే ఈరోజు ఉన్న చట్టాలకు సంబంధించిన అమలు చేయడం చేత కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలు వస్తే మీకేదో న్యాయం జరుగుతుంది కొత్త చట్టాలు లేకపోవడం వల్లే ఈరోజు మేము సడన్గా మీకు న్యాయం చేయలేకపోతున్నాం ఏదైతే చెప్తుందో ఇది చాలా అవాస్తవమైనది ఉన్న చట్టాలకి ఇప్పుడు నిర్భయ ఫండ్ ఉంది బాధ్యులకు సంబంధించిన దాంట్లో విధి విధానాలు రూపొందించారు ఎప్పట్లోగా చార్జ్షీట్ ఎప్పట్లోగా ట్రయల్ ఎప్పట్లోగా ప్రాసిక్యూషన్ కంప్లీట్ చేయాలి ఎప్పట్లోగా ఈరోజు మొత్తం ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి ఇలాంటి అనేక సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా దాంట్లో చెప్పబడి ఉన్నాయి కానీ ఈరోజు నిర్భయ సంబంధించిన 374 క్లాసిఫికేషన్ చేసి ఏదైతే శిక్షణ కఠినతరం చేశారో త్వరితగతన ఈరోజు మేము మొత్తం కూడా కంప్లీట్ చేస్తామన్నారో ఫాస్ట్ ట్రాక్లు కోర్టులు పెడతామన్నారో ఇది ఎక్కడ అమలు కాలేదు కానీ ఈరోజు తీసుకొస్తున్న దిశ సంబంధించిన యాప్ కానీ దిశ పోలీస్ స్టేషన్ కానీ దిశ కంట్రోలింగ్ కానీ దిశ పెట్రోలింగ్ కానీ ఇవన్నీ వన్ స్టాప్ సెంటర్లు కానీ ఇవన్నీ నేరాన్ని ఆపడానికి సంబంధించి చేసిన విషయాలే తప్ప నేరం జరిగినప్పుడు ఫీల్ చేయాలనుకుంటే చట్టం కానీ నేరం జరిగినప్పుడు శిక్షించాలనుకుంటే పద్ధతి కానీ ఈరోజు ఏదైతే చెప్పిందో బాధితులు నిలబడటం కోసం నిర్భయ ఫండ్ అనేది పోరాట సాధించుకున్న హక్కు అయినా కానీ ఎవరికి అమలు కావట్లేదు మేము ఉట్టి మాట అంటలేదు ఈరోజు మహిళా సంఘాల ఐక్య వేదికగా అత్యాచారాల వ్యతిరేక కమిటీగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో మేము ప్రచారం వెళ్ళిన తర్వాత బాధితులను కలుస్తున్నాం మీకు ఈరోజు చార్జ్షీట్ ఎప్పట్లోగా పెట్టారు మీకు ట్రయల్ నడిచిందా మీ పరిస్థితి మీకు ఏమైనా ప్రభుత్వం వైపు నుంచి సహాయం అందిందా ఈ విషయాన్ని అడుగుతుంటే ఎవరి బాధితులకు కూడా సహాయం అందట్లేదు ఈరోజు వచ్చిన సంబంధించిన అక్క వాళ్ళు ఫోన్ చేశారు ఏమని అంటే శ్రీ సంక్షేమ శాఖ ఫోన్ చేసి ఎందుకని డబ్బులు రాలేదంటే మేము చేతులెత్తేస్తున్నారు వాళ్ళు అంటే ఎవరు అమలు చేయాలి ఈరోజు శ్రీ సంక్షేమ శాఖ ఉన్నది నిర్భయ సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేసిన వాళ్ళు ఉన్నారు శ్రీ సంక్షేమ శాఖ పట్టించుకోకుండా కలెక్టర్ గారు పట్టించుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయం లేకుండా అంటే ఒక ఒక డిపార్ట్మెంట్కి మరో డిపార్ట్మెంట్ సమన్వయం లేకుండా బాధితులందరూ కూడా పట్టించుకోని తత్వం అనేది ఈరోజు మొదలైంది కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా మొత్తం కూడా బాధితులకి న్యాయం జరగాలని అదేవిధంగా ఇప్పుడున్న చట్టాలు అయితే పటిష్టంగా అమలు చేయాలని అది పురుష దృక్పథంతో ఏదైతే అమలు అవుతుందో పక్కన పెట్టి మహిళా దృక్పథంతో చట్టాలన్నింటినీ కూడా పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి మేము మహిళా సంఘాల ఐక్యవేదిగా ఈరోజు ప్రతిశీల మహిళా సంఘంగా ఎన్ఎఫ్ఏడబ్ల్యూగా ఐద్వాగా సిఎంఎస్గా మేము మహిళా సంఘాల ఐక్యవేదికగా ఈ మొత్తం ప్రచార కార్యక్రమాన్ని రూపొందించుకొని బాధితుల దగ్గరికి వెళ్ళి కలిసి విషయం తీసుకొని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వం సమాధానం చెప్పాలని పెట్టి